కళ్ళతోనే భావాన్ని పలికించి నాట్యలోచనగా గుర్తింపు తెచ్చుకున్న నటి రాజసులోచన గారు. తెలుగు చలనచిత్ర స్వర్ణయుగానికి చెందిన అలనాటి అందాల తార రాజసులోచన గారు హీరోయిన్గానే కాకుండా ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రల్లో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన ఆమె నటిగా ఎంతటి ప్రసిద్ధురాలు, నర్తకిగాను అంతే ప్రఖ్యాతురాలు. కళ్ళతో నర్తించి భావాన్ని పండించగల నేర్పు ఉన్న అతి కొద్దిమంది కళాకారిణుల్లో ఆమె ఒకరు. విజయవాడకు చెందిన భక్తవత్సలం నాయుడు దేవికమ్మలకు 1934 ఆగస్టు 15 పుట్టిన రాజసులోచన గారు పెరిగిందంతా మద్రాసులోనే. చిన్నతనములోనే నాట్యం నేర్చుకోవాలన్న ఆమె అభిలాషను ఇంట్లో వాళ్లు గౌరవించలేదు. దానికి బదులుగా సంగీతం నేర్చుకోమంటూ పంకజం అనే మ్యూజిక్ టీచర్ను కూడా పెట్టారు. కానీ ఆమె మనసంతా నాట్యం మీదనే. అందుకనేమో ఆమె నోట స్వరాలు పలకలేదు, శృతి కలవలేదు. ఆ తరువాత కొద్ది రోజులు వయోలిన్ చిట్టిబాబు వద్ద ఫిడేల్ పాఠాలు నేర్చుకున్నారు. కానీ డ్యాన్సు లేకపోతే బ్రతకలేననే స్థితికి వచ్చారు రాజసులోచన గారు. ఆమెను అర్థం చేసుకున్న పంకజం టీచర్ ఆమె తల్లికి తప్ప మరొకరికి తెలియకుండా సరస్వతి గాన నిలయంలో డ్యాన్స్ స్టూడెంట్గా చేర్పించింది. ఎంత రహస్యమైన ఎన్నాళ్ళు తాగుతుంది తెలిసాక ఆయన కూడా ఆమె దారిలోకి రాక తప్పలేదు. డ్యాన్స్లో డిప్లొమా తీసుకున్న ఆమె అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎల్ వెంకట్రామయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొనగా మద్రాసులోని హిందూ హైస్కూల్ హాల్లో తొలిసారిగా నృత్య ప్రదర్శన ఇచ్చారు రాజసులోచన గారు. ఆ చిన్న వయసులోనే నాట్యాలయాన్ని ప్రారంభించి తనకంటే చిన్నపిల్లలకు డ్యాన్సులో శిక్షణ ఇస్తూ వచ్చారు. ఓ డ్యాన్స్ ప్రదర్శనలో ఆమెను చూసిన డ్యాన్సర్ రామ్మూర్తి వల్ల గుబ్బి కర్ణాటక ఫిలిమ్స్ నిర్మించిన గుణసాగరి అనే కన్నడ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. మొదట ఒప్పుకోకపోయినా దాని నిర్మాత గుబ్బి వీరన్న బలవంత మీద ఒప్పుకున్నారు రాజసులోచన గారి తండ్రి. 1951 ప్రారంభమైన ఆ సినిమా 1953 విడుదలైంది. దాని విడుదలకు ముందే ఆ సినిమాను ప్రఖ్యాత తెలుగు దర్శకుడు నిర్మాత కెఎస్ ప్రకాశరావు గారు చూసి తాను తెలుగు తమిళ భాషల్లో తీసిన కన్నతల్లిలో డ్యాన్సర్గా ఓ చిన్న వేషం ఇచ్చారు. అలా ఒకే ఏడాది తెలుగు తమిళ కన్నడ భాషల్లో పరిచయం అయ్యారు రాజసులోచన గారు. అంతా మనవాళ్ళే, చెరపుకురా చెడేవు, రేపు నీదే చిత్రాల్లో నటించాక గానీ తెలుగులో హీరోయిన్గా ఆమెకు అవకాశం రాలేదు. ఇక ఆ సినిమా సొంత ఊరు, ఆమె తొలి కథానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ సినిమా తర్వాత తెలుగులోని అగ్ర హీరోల అందరి సరసన ఆమె నటించారు. ఓవైపు హీరోయిన్గా చేస్తూనే మరోవైపు జైబేరి, తోడికోడళ్ళు వంటి చిత్రాల్లో వ్యాంప్ రోల్స్, మాంగళ్య బలం వంటి చిత్రాల్లో హాస్య పాత్రలు చేశారు. చేసే పాత్ర చిన్నదా పెద్దదా అని చూసుకోకుండా ఎలాంటి పాత్రకైనా అంకిత భావంతో చేయాలనే మనస్తత్వం ఆమెది. ఎన్టీ రామారావు గారి సరసన సొంత ఊరు పెంకిపెల్లాం, వాల్మీకి, రాజమకుటం, అక్కినేని నాగేశ్వరరావు గారు జోడీగా, ఇద్దరు మిత్రులు, శాంతి నివాసం, కాంతారావు గారి సరసన, గుండెలు తీసిన మొనగాడు, ఖైదీ కన్నయ్య, జగ్గయ్య గారితో భాగ్యదేవత చిత్రాలు చేశారు రాజసులోచన గారు. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, మలయాళంలో ప్రేమ్ నజీర్, కన్నడలో రాజ్కుమార్ వంటి పెద్ద హీరోల సరసన నాయికగా నటించిన ఆమె మలయాళ ప్రేక్షకులకు మనస్సాక్షితో పరిచయమయ్యారు. హిందీలో బాహర్, నయా ఆద్మీ, చోరీ చోరీ, సితారంసే ఆగే వంటి సినిమాలు చేశారు. నర్తకిగా, హీరోయిన్గా, వ్యాంపుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 300 సినిమాలు ఆమె నటించారు. నటిగా ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు మానసికంగా తృప్తినిచ్చింది సినిమాల్లోనూ బయట చేసిన నృత్యాలే. అందుకే ఓవైపు సినిమాల్లో నటిస్తూనే పట్టుదలతో కూచిపూడి, కథాకళి, కథక్, భరతనాట్యం, వెస్ట్రన్ డ్యాన్సును నేర్చుకున్న దీక్షాదక్షరాలు రాజసులోచన గారు. కథక్ నృత్యాన్ని ఇటు లక్నో శైలిలో, అటు జైపూరి శైలిలో ఒకేసారి నేర్చుకున్న మొదటి కళాకారిణి ఆమె. నాట్యాన్ని 10 మందితో నేర్పించి ఆ కళకు మహోన్నత స్థానం కల్పించడమే ధ్యేయంగా మద్రాసులో 1962 పుష్పాంజలి నృత్య కళాకేంద్రాన్ని స్థాపించారు. ఇక రాజసులోచన గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ, సిఎస్ రావు గారితో నా ప్రేమ వివాహం. అవి నేను రాజశ్రీ పిక్చర్స్ శాంతి నివాసంలో హీరోయిన్గా చేస్తున్న రోజులు. ఆ చిత్రానికి సిఎస్ రావు గారు దర్శకులు. ఆయన సెట్ మీద ఎప్పుడూ సీరియస్గానే ఉండేవారు. అయినా నేను మాత్రం అదేమీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. ఓ రోజు శాంతి నివాసం షూటింగ్ ప్యాకప్ అయ్యాక ఆయన నాతో పర్సనల్గా మాట్లాడాలన్నారు. సులోచన, నేనంటే నీకు భయం లేదా అని గంభీరంగా అడిగారు. నేను ఎందుకు భయం అన్నాను. పోనీ, నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగారు. నేను మీరంటే నాకు గౌరవం అన్నాను.
నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నారు. నాకు తల కిరుణ తిరిగిపోయింది. కొంతకాలం మౌనంగానే ఉండిపోయాను. సిఎస్ రావు గారికి అప్పటికే పెళ్ళయింది. కన్నాంబ గారి కూతురు రాజేశ్వరి ఆయన భార్య. వారికి ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. ఇదంతా ఆలోచించి నేను ఒక పట్టాన నిర్ణయానికి రాలేకపోయాను. అయితే రావుగారి నిర్ణయంలో మార్పు రాలేదు. ఒకరోజు ఏదో జట్ట మీద కన్నాంబ గారు కలిశారు. నాకు ఒకటే దడ అయిపోయింది, నా పని ఎడాపడా వాయించేస్తారు, ఎన్ని తిట్లు తిడతారేమోనని భయపడిపోయాను. ఆమె షూటింగ్ అయిపోయిన తర్వాత రూముకి రమ్మన్నారు. నేను ఏమైపోతుందోనని ప్రిపేర్ అయిపోయాను. కానీ నేను ఊహించిన విధంగా జరగలేదక్కడ. ఆమె ఎంతో తాపీగా, అమ్మాయి నువ్వు రావుని పెళ్లి చేసుకో, కుర్రవాడు యోగ్యుడు తెలివైనవాడు, అతనితో జీవితం గడిపే రాత నా కూతురికి లేదు, అంతా రుణానుబంధం, వారిద్దరికీ రాసి పెట్టి లేదు, నిన్ను కోరుకుంటున్నాడు మా అల్లుడు, యోగ్యుడైన భర్త లభించడం కంటే కావాల్సిందేముంది, ఆలోచించకుండా వివాహం చేసుకో అని మనసారా ఆశీర్వదించారు. ఆ రోజున ఆమె తన చల్లని హస్తాలతో నా తల నిమరడం ఇన్నేళ్లు తరువాత తలుచుకున్నా హృదయం చెమ్మగిల్లుతోంది. ఆ క్షణాలు నేను ఇప్పటికీ మరువలేను. అలా మా పెళ్లికి కన్నాంబ గారే కారకులు. ఇక మేమిద్దరం 1963లో మేలు గురువాయర్లో పెళ్లి చేసుకున్నాం. ఆ తరువాత పిల్లలు, వారి పిల్లలు బాధ్యతలు ఇవన్నీ మామూలే. రావుగారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన దర్శకత్వంలో ప్రచండ భైరవి, మామకు తగ్గ కోడలు, ఏకవీర, గ్రామదేవతలు మొదలైన చిత్రాల్లో నటించాను. పుష్పాంజలి సంస్థలోనే కాక నేను ఒక సినిమాకు కూడా నృత్య దర్శకత్వం వహించాను. ఆ చిత్రం చిన్నారి పాపలు. ప్రముఖ నటి సావిత్రి గారు దాన్ని లేడీ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో రూపొందించడం వలన ఆ చిత్రానికి డాన్స్ డైరెక్టర్గా పనిచేయాల్సి వచ్చింది. ఈ చిత్రంతో సినిమాలకు నృత్య దర్శకత్వం చేసిన తొలి మహిళగా పేరు సంపాదించాను. అలాగే మహాకవి కాళిదాసు చిత్రంలో నా పాటకు నేనే వీణ వాయించుకున్నాను. వీర మాచనేని సరోజిని, పి లీల, సావిత్రి, జమున ఇలా అందరం మహిళలమే పనిచేశాము ఆ చిత్రానికి. ఆ తరువాత కూడా నన్ను చాలామంది సినిమాలకు నృత్య దర్శకురాలిగా పనిచేయమన్నారు. నేను వద్దనుకున్నాను. ఇక 1970లో అమెరికా వెళ్లి దాదాపు సంవత్సరం పాటు గడిపిన సమయంలో అక్కడ కొన్ని డాన్స్ ప్రోగ్రాంలు ఇచ్చాను. అక్కడే డాన్స్ స్కూల్లో భారతీయ నృత్యాన్ని నేర్పించి ఇన్స్ట్రక్టర్గా ఉద్యోగం చూసుకున్నాను. ఆ సమయంలో ఇండియా రావడం, మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో ఓ క్లబ్ సాంగ్లో పాల్గొనడం జరిగింది. ఆ సినిమా టైంలో భలే సంఘటన జరిగింది. ఏదో గెస్ట్ రోల్ అనుకుంటున్నారు కదా అని అంగీకరించాను. దొంగల గుంపు దగ్గర చేసి ఆ డాన్సుకు నాకు ఇచ్చిన డ్రెస్సును చూడగానే దడ పుట్టింది. చాలీ చాలని ఆ దుస్తులతోనే డాన్సు చేయక తప్పలేదు. ప్రేక్షకులు ఎక్కడ నన్ను అపార్థం చేసుకుంటారోనని భయపడ్డాను. అయితే అలా జరగలేదు. అలాంటి డాన్సులే నిండుగా ఉండే కాస్ట్యూమ్స్ సుమారు 20 చిత్రాల్లో చేశాను. డ్రెస్సులో కాకుండా అభినయంతో అప్పుడంతా శృంగారాన్ని ప్రదర్శించేవారు. ఆ కాలంలో మనకు సురభి, బాలసరస్వతి, లక్ష్మీకాంత, కుచల కుమారి వంటి వారు వ్యాంపులుగా నటించినప్పటికీ అది చాలా పరిమితంగా ఉండేది. మా పుష్పాంజలి సంస్థ కేవలం కళారాధనకే కాకుండా సంఘ సేవకు కూడా ఇతోధికంగా తోడ్పడింది. జాతీయ రక్షణ నిధి కోసం నేను మా ట్రూప్తో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో పర్యటించి సుమారు 75 ప్రదర్శనలు ఇచ్చి 10 లక్షల రూపాయలు సేకరించాం. కాకినాడ గర్ల్స్ హై స్కూల్, కేసరి హై స్కూల్, హనుమంతరాయ గ్రంథాలయం వంటి భవనాల నిర్మాణ సహాయార్థం 35,000 నుంచి 25,000 దాకా పోగు చేసి ఇచ్చాం. వేలూరి కాలేజీకి 100,000 రూపాయలు ప్రదర్శనల ద్వారా సేకరించి ఇచ్చాను. జాతీయ కరువు నిధి, డిఫెన్స్ ఫండ్ మొదలైన సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం స్టార్ నైట్స్లో పాల్గొని నాట్య ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించాం. 1983లో తమిళనాడు ప్రభుత్వం నాకు కలైమామని బిరుదునిచ్చింది. 1986-88 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నాను. అయితే జీవితంలో నేనెప్పుడూ నాకిది కావాలని పనిచేయలేదు. అనుకోకుండా సినిమా నటినయ్యాను. మంచి భర్తని, మంచి పిల్లల్ని పొందాను. నాకు తృప్తి చాలు. ఇలా ఎన్నో విషయాలను గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రాజు సులోచన గారికి, సిఎస్ రావు గారికి 2 పిల్లలు ఉన్నారు. నటన, నృత్యం రెండు కళ్ళుగా భావించిన రాజసులోచన గారు ఇక 2012 మార్చి 5న కన్నుమూశారు. రాజసులోచన గారికి ఆనాడు ఎంతో మంది అభిమానులు ఉండేవారు. మరి ఆమె నటన, నృత్యం మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఎస్విఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.